గూడూరు పట్టణంలో గురువారం రోజున బాబు జగజ్జీవరావు 111వ జయంతి వేడుకలు మాలిక జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పోనాక దేవసేనమ్మ, డిఎస్పి రాంబాబు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగజ్జీవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజ్జీవరావు గొప్ప మహనీయులు అన్నారు. దళిత నాయకులకు పోరాట నేర్పి దళిత జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ చట్టం విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడు దళిత వ్యతిరేకత పార్టీ అని ఆయన విమర్శించారు. నేటికైనా దళితుల పట్ల వివక్షత కొనసాగలోతే దళితులు అందరూ ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళితులు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు. దళిత తేజం తెలుగు తేజం కార్యక్రమంలో దళితులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అసెంబ్లీలో దళితులైన బాలయోగి ప్రతిభా భారతిలను స్పీకర్లుగా నియమించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అమరావతిలో అంబేద్కర్ బాబు జగజ్జీవరావు విగ్రహాలను ఏర్పాటు చేస్తుండడం అభినందనమన్నారు. గూడూరు నియోజకవర్గంలో దళిత సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ను నిధుల క్రింద కోట్ల మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దళిత వాడలో లింక్ రోడ్లు రహదారులను అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన తెలిపారు. తాను దళిత బిడ్డనేనంటూ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గూడూరు పట్టణంలో నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరైన అదేవిధంగా బాబు జగజ్జీవరావు భవనంతో పాటు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిక జేఏసీ చైర్మన్ ఈతముక్కల వెంకటరామయ్య, గౌరవ అధ్యక్షులు మంద కృష్ణయ్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అరవ పార్వతయ్య, తాజుద్దీన్ వేగూరు, విజయకుమార్ నాగిపోగు, సుందరం ఎల్లిపల్లి శ్రీనివాసులు, వంగపూరి పెంచలయ్య, గోవిందు శ్రీనివాసులు, పౌలు శంకరయ్య, ఈశ్వరయ్య, నారాయణ వెంకటేశ్వరులు ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లాధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవనరావు, ఇవన్నీ మనకి గుర్తుండాల. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లోనే రైతులు గిట్టుబాటు ధర కల్పించేందుకు పోరాడినటువంటి మొట్టమొదటి ఆ రోజు కేంద్ర మంత్రి మన బాబు జగజ్జీవనరావు గారు. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే కార్మికులు అంటే ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే, పెద్దవాళ్ళు ఎవరు కార్మికుగా ఉండరు. మన కోసం కార్మిక చట్టాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవనరావు గారు. మాదిగలు ఒకరే చేయడం ఏదో, మనమైతే మనస్ఫూర్తిగా మన నాయకుడు కాబట్టి, మన క్రోలో పుట్టాడు కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ పైకి తూతూ మంత్రంగా ఆ రోజు మాత్రం అందరూ గుర్తొస్తారు. దళిత నాయకులు జిల్లాధికారులకి ఆ రోజు పిలుస్తారు, అయ్యా ఈ రోజు అంబేద్కర్ జయంతో లేకపోతే బాబు జగజ్జీవనరావు గారి జయంతో మీరు రాండి అంటారు. దాని తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు. ఏదో చేయాలి కాబట్టి, గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ముఖస్థితిగా చేసినటువంటి కార్యక్రమం. దానికి కారణం అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరావు గారు దళిత జాతిలో పుట్టడమే దానికి కారణం. లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా చేసేవాళ్ళ మహానుభావుడికి, వాళ్ళ జాతీయ నాయకులు స్వతంత్రం తెచ్చింది ఎవరైనప్పటికీ, ఆ రోజు మనకి స్వతంత్రం తెచ్చింది ఆ ఇద్దరు నాయకులు. వాళ్ళిద్దరు కూడా మనకి రెండు కళ్ళు, ఒక పక్క బాబు జగజ్జీవనరావు గారు, ఒక పక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మన కులాల్లో పెట్టి పుట్టి భారతదేశంలో ఎవరు చేయటువంటి సాహస కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా బాబు జగజ్జీవనరావు గారు 1905లో బీహార్లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడి నుంచి